వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. మనం ఈరోజు లక్ష్మీకాంత్ బుక్ లో ఉన్న 40వ చాప్టర్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎస్పీఎస్సి గురించి తెలుసుకుందాం. కేంద్రంలో ఏ విధంగా అయితే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉందో అదే విధంగా రాష్ట్రంలో స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిని రాజ్యాంగంలోని 14వ భాగంలో ఉన్న 315 నుంచి 323 ప్రకరణాలు దీని గురించి తెలియజేస్తాయి. అయితే ఈ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంది, దాని యొక్క విధులేంటి, ఈ విషయాలన్నీ మనం ఇవాళ తెలుసుకుందాం. కేంద్రంలో ఉన్న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి ప్యారలల్ గా సమాంతరంగా రాష్ట్రంలో ఈ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేదాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ కూడా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో కూడా ఒక చైర్మన్ ఉంటారు, ఇతర సభ్యులు అనేవాళ్ళు ఉంటారు. వీళ్ళందరినీ గవర్నర్ నియమించడం అనేది చేస్తారు. అయితే కమిషన్ లో ఎంతమంది సభ్యులు ఉండాలి అనే విషయాన్ని గురించి రాజ్యాంగంలో చెప్పబడలేదు. ఈ విషయాన్ని గురించి గవర్నర్ కే వదిలేయటం అనేది జరిగింది. అలాగే వీళ్లకు ఉండేటువంటి అర్హతల్ని కూడా చెప్పటం అనేది జరగలేదు. కాబట్టి దీని ప్రకారంగా మనం చూసినట్టయితే ఈ కమిషన్ లో ఉండేటువంటి సగం మంది సభ్యులు మాత్రం భారత ప్రభుత్వంలో గాని రాష్ట్ర ప్రభుత్వంలో గాని కనీసం 10 సంవత్సరాల పాటు పదవిని నిర్వహించి ఉండాలి అని పేర్కొనడం జరిగిందనమాట. అదొక్కటే అర్హతగా చెప్పబడింది. చైర్మన్ ఇతర సభ్యుల సర్వీస్ విషయాల్ని నిర్ణయించే అధికారం కూడా రాజ్యాంగము గవర్నర్ కే ఇవ్వడం అనేది జరిగింది. ఇక వీరి యొక్క పదవీ కాలం గురించి గనక చూసినట్టయితే చైర్మన్ గాని సభ్యులు గాని వీరి యొక్క పదవీ కాలం 6 సంవత్సరాలని, పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాలుగా పేర్కొనడం జరిగింది. అయితే వీరు ఎప్పుడైనా సరే గవర్నర్ కి తమ యొక్క రాజీనామాని ఇచ్చి పదవి నుంచి తప్పుకోవచ్చని తెలుస్తోంది. అయితే ఇక్కడ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో గవర్నర్ ఒక సభ్యుడిని ఎవరినైనా తాత్కాలిక చైర్మన్ గా నియమించవచ్చు. ఏ సందర్భంలో అని చూసినట్టయితే చైర్మన్ పదవి ఖాళీ అయినప్పుడు ఆ సందర్భంలో వేరే ఎవరినైనా తాత్కాలిక చైర్మన్ గా నియమించడం అనేది చేస్తారు. అలాగే చైర్మన్ ఏ కారణాల చేతనైనా హాజరు కాకపోయినప్పుడు కూడా ఇలా టెంపరీగా చైర్మన్ ని నియమించడం అనేది గవర్నర్ చేస్తారని మనకి తెలుస్తోంది. ఇక తొలగింపు అనే దాని విషయంలోకి వచ్చినట్టయితే రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ని గాని సభ్యుల్ని గాని గవర్నర్ నియమించినప్పటికీ తొలగించడం మాత్రం రాష్ట్రపతే తొలగిస్తారని మనకి తెలుస్తోంది. అది కూడా ఏ విధంగా, యూపీఎస్సి చైర్మన్ ని సభ్యుల్ని ఏ కారణాల చేత తొలగిస్తారో అవే కారణాల చేత రాష్ట్రపతి వీరిని తొలగించడం అనేది చేస్తారని మనకి తెలుస్తోంది. అది ఏ ఏ సందర్భాల్లో అని చూసినట్టయితే ఏ కారణం చేతైనా వీళ్ళు దివాళాదారులు అని చెప్పి న్యాయ నిర్ణయం చేయబడినా, లేదు పదవీ కాలంలో తన యొక్క పదవీ కర్తవ్యాలకు చెందనటువంటి వేరే ఏదైనా ఉద్యోగం జీతం వచ్చేటువంటి ఉద్యోగం చేసినా, లేదు వీళ్ళ యొక్క మానసిక శారీరక పరిస్థితి సరిగ్గా లేదు అని భావించినప్పుడు గాని, కాదు ఇంకా వీళ్ళు అయోగ్యులు, వీళ్ళకి అర్హత లేదు, అనర్హులు అని భావించిన సందర్భంలో గాని రాష్ట్రపతి వీళ్ళని పదవి నుంచి తొలగించడం అనేది చేస్తారని మనకి తెలుస్తోంది. అంతేకాకుండా రాష్ట్రపతి ఈ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గాని సభ్యులు గాని వీళ్ళ యొక్క అనుచిత ప్రవర్తన, వీళ్ళ ప్రవర్తన సరిగా లేదు అని తొలగించేటప్పుడు మాత్రం ఏం చేయాలంటే ఇటువంటి కేసుని సుప్రీంకోర్టుకి విచారణకి పంపాలి. అక్కడ సుప్రీంకోర్టు గనక ఈ తొలగింపుకి ఇది సరైన కారణమే అని ధృవీకరించడం, నిర్ధారించడం చేసినప్పుడు, ఆ విధమైన సలహా ఇచ్చినప్పుడు రాష్ట్రపతి చైర్మన్ గాని సభ్యుడిని గాని తొలగించవచ్చని మనకి తెలుస్తోంది. ఇక స్వతంత్రత, దీని ప్రకారంగా చూసినట్టయితే యూపీఎస్సీ లాగానే ఎస్పీఎస్సీలో కూడా స్వతంత్రంగా నిష్పక్షపాతంగా తమ యొక్క విధుల్ని నిర్వర్తించడం కోసం కొన్ని విధులు అనేవి చెప్పబడినాయి, కొన్ని అంశాలు అనేవి చెప్పబడినాయి. అవేంటి అని మనం చూసినట్టయితే ఇక్కడ ఎస్పీఎస్సీ చైర్మన్ గాని సభ్యుడిని గాని ఏ విధంగా తొలగిస్తారని చెప్పుకున్నాం. రాష్ట్రపతి ఒక ప్రత్యేకమైన ప్రక్రియ ద్వారా మాత్రమే తొలగిస్తారు కాబట్టి వీళ్ళకి ఏంటనమాట, పదవి భద్రత రక్షణ అనేది కల్పించబడింది అని మనకి తెలుస్తోంది. దీనివల్ల వీళ్ళు స్వతంత్రంగా నిర్భయంగా తమ యొక్క విధుల్ని నిర్వర్తిస్తారు, పదవి రక్షణ భద్రత అనేది ఉన్నది కాబట్టి అని మనకి తెలుస్తోంది. అదే విధంగా చైర్మన్ ని గాని సభ్యుల్ని గాని గవర్నర్ నిర్ణయించబడినప్పటికీ కూడా నియమించిన తర్వాత వీళ్ళకి వ్యతిరేకంగా ఉండేటువంటి అంశాలని సర్వీస్ లో గాని సాలరీస్ లో గాని ఆ విధమైనటువంటివి చేయకూడదు అని చెప్పబడింది. అలాగే చైర్మన్ సభ్యుల యొక్క జీతాలు గాని పెన్షన్స్ గాని, అలాగే వీళ్ళకి అవసరమైనటువంటి చెల్లింపులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రాష్ట్ర సంచిత నిధి నుంచి ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఏంటనమాట, ఇవి రాష్ట్ర శాసనసభ ఓటింగ్ కి పరిమితమై ఉండవు, సంచిత నిధి నుంచి ఇవ్వబడతాయి అని మనకి తెలుస్తోంది. ఇక ఈ ఎస్పీఎస్సీ చైర్మన్ గనక పదవీ విరమణ చేసిన తర్వాత
యూపీఎస్సీ చైర్మన్ గా అవ్వచ్చు, లేదు సభ్యుడిగా గాని, లేకపోతే ఇతర ఎస్పీఎస్సీ చైర్మన్ గా గాని నియమింపబడచ్చు. కానీ కేంద్ర రాష్ట ప్రభుత్వాల్లో ఏ ఇతర పదవిని కూడా చేపట్టకూడదు అని చెప్పబడింది. అలాగే ఈ ఎస్పీఎస్సీ సభ్యుడు యూపీఎస్సీ చైర్మన్ గా గాని లేక ఒక సభ్యునిగా గాని ఎస్పీఎస్సీ లేదా ఎస్పీఎస్సీ చైర్మన్ గా గాని నియామకానికి అర్హుడవుతాడు. అంతేకాని యూనియన్ రాష్ట ప్రభుత్వాల కింద ఏ ఇతర పదవిని కూడా చేపట్టేందుకు అర్హుడు కాడు అని చెప్పబడింది. అలాగే ఎస్పీఎస్సీ చైర్మన్ గా గాని ఏ సభ్యుడు గాని నిర్వహించినటువంటి పదవిని తిరిగి మళ్లీ అదే పదవిని నిర్వహించడం అనేటువంటిది చేయకూడదు అని ఇక్కడ మనకి చెప్పబడింది. ఇక ఈ రాష్ట పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి ఉండేటువంటి విధులేంటి అని చూసినట్టయితే, రాష్ట్ర సర్వీస్ నియామకాలకి ఏవైతే పరీక్షలున్నాయో ఆ పరీక్షల్ని నిర్వహణ అనేది చేస్తుంది. సిబ్బంది నిర్వహణ గాని సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలో ఎస్పీఎస్సీ కొన్ని విషయాలను సంప్రదించడం అనేది చేస్తుంది. సివిల్ సర్వీసులు, సివిల్ పోస్టులకి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి ఎంపిక పద్ధతుల్ని నిర్వహిస్తుంది, ఎంపిక పరీక్షల్ని నిర్వహిస్తుంది. సివిల్ సర్వీసులకి, సివిల్ పోస్టులకి నియామకాలు గాని, ప్రమోషన్స్ గాని, ఒక సర్వీస్ నుంచి మరొక సర్వీస్ కి ట్రాన్స్ఫర్స్ గాని, ఇవన్నీ కూడా ఈ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించేటువంటి సూత్రాలను మనకి తెలుస్తోంది. అలాగే సివిల్ సర్వీసుల్లో కావలసినటువంటి పోస్టులకు ఉండాల్సినటువంటి అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలు గాని, ప్రమోషన్స్ లో ఒక సర్వీస్ నుంచి ఇంకొక సర్వీస్ కి ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఉండాల్సినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గాని, లేదు బదిలీల మీద గాని డెప్యుటేషన్ మీద కూడా ఇక్కడ నుంచి మరొక చోటుకి వెళ్లాల్సినప్పుడు జరిగేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గాని, వీటన్నింటి విషయాల్లో సిఫార్సులు అనేటువంటివి చేయడము, వాటిని ఎస్పీఎస్సీని సరిదిద్దమని కోరడం అనేది జరుగుతుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వ సివిల్ సర్వీసులు చేసేటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ల యొక్క క్రమశిక్షణ చర్యలు గాని, వాళ్లకు సంబంధించినటువంటి పిటిషన్స్ గాని, అభిశంసన తీర్మానాలు గాని, ఇంక్రిమెంట్స్ గాని, పదోన్నతుల్ని నిలిపివేయడం గాని, అలాగే నష్టపరిహారాన్ని రాబట్టడం గాని, సర్వీసుల్లో పదవిని తగ్గించడం గాని, హోదాని తగ్గించడం గాని, నిర్బంధంగా పదవీ విరమణ అనేటువంటిది చేయడంలో గాని, ఉద్యోగం నుంచి తొలగించడము, బర్త్రఫ్ చేయడము, ఈ అన్ని అంశాల మీద కూడా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క నిర్ణయం అనేది ఉంటుందని మనకి తెలుస్తోంది. అలాగే తమ యొక్క అధికార నిర్వహణలో సివిల్ సర్వెంట్స్ ఏవైనా ప్రతిపాదనలు చేసినట్టయితే వాటిని తీసుకోవడం, రాష్ట ప్రభుత్వ సేవల్లో ఉన్నప్పుడు ఏవైనా యాక్సిడెంట్స్ గనక అయ్యేటట్టయితే ఆ వాటికి సంబంధించినటువంటి పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇవ్వమని చెప్పి ఎవరైనా వాళ్ళు రిక్వెస్ట్ చేసినప్పుడు అటువంటి పెన్షన్ కి సంబంధించినటువంటివి గానీ, లేదు సిబ్బందికి సంబంధించి ఏ ఇతర అంశాలైనా కానీ, వీటన్నింటినీ కూడా రాష్ట పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని సంప్రదించకుండా ప్రభుత్వము తనంతట తను సొంతంగా ఏ నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదు. ఈ పై చెప్పబడినటువంటి అంశాలన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలో కూడా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని సంప్రదించి మాత్రమే ప్రభుత్వం ఏదైనా నిర్ణయాన్ని తీసుకోవాలి అని మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి ఏంటన్నమాట, ఇక్కడ ప్రభుత్వ నిర్ణయాలు కూడా చెల్లవు దీన్ని సంప్రదించకుండా ఉండేటట్టయితే అని చెప్పడం జరిగింది. అదే విధంగా ఈ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తన యొక్క వార్షిక నివేదికని గవర్నర్ కి సమర్పించాలి అని మనకి తెలుస్తోంది. అయితే ఈ పై చెప్పబడిన అన్ని అంశాల్లోనూ కూడా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క ప్రమేయం అయితే ఉన్నది గాని, ఏవైనా వెనుకబడిన తరగతుల పౌరులకి సంబంధించినటువంటి నియామకాలు గాని, పదవులు గాని, రిజర్వేషన్స్ గాని, వీటిల్లో మాత్రం కొన్ని పరిమితులు అనేటువంటివి ఉన్నాయని మనకి తెలుస్తోంది. సర్వీసులు గాని, పదవుల నియామకాల్లో గాని షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల హక్కుల అభ్యర్థనల్ని పరిగణనలోకి తీసుకోవడం అనే విషయాల్లో కొన్ని పరిమితులు అనేటువంటివి విధించబడినాయి ఈ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి అని మనకి తెలుస్తోంది. అలాగే రాష్ట్ర సర్వీసు సంబంధించినటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని సంప్రదించి గవర్నర్ నిబంధనలు అనేవి చేయొచ్చు అని పేర్కొన్నది రాజ్యాంగం. కానీ ఈ నిబంధనలు అనేటువంటివి రాష్ట్ర శాసనసభలో ప్రతి సభలో కూడా 14 రోజుల పాటు ప్రవేశపెట్టాలని తెలుస్తోంది. అప్పుడు రాష్ట్ర శాసనసభలు వాటిని సవరించవచ్చు లేదా రద్దు చేయొచ్చు అని మనకి తెలుస్తోంది. ఇక రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క పాత్ర ఏంటి అని మనం చూసినట్టయితే, ఇది సివిల్ సర్వీసుల నియామకానికి అభ్యర్థుల్ని ఎంపిక చేస్తుంది, సంప్రదించినప్పుడు ప్రమోషన్ల విషయంలో గాని, క్రమశిక్షణ విషయంలో గాని సలహాలు అనేవి ఇస్తుంది. అలాగే సర్వీసుల వర్గీకరణ, జీతభత్యాలు, సర్వీస్ కండిషన్స్, శిక్షణ వంటి విషయాల్లో మాత్రం దీనికి ఏ విధమైన సంబంధం లేదని మనకి తెలుస్తోంది.
ఈ వ్యవహారాలన్నీ కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ లేక జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అనేది పర్యవేక్షిస్తుంది అని మనకి తెలుస్తోంది. ఇక ఈ ఎస్పీఎస్సీ యొక్క క్రమశిక్షణ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూడటం కోసం 1964లో రాష్ట్ర విజిలెన్స్ కమిషన్ అనేది ప్రభావితం చేసిందని మనకి తెలుస్తోంది. అయితే సివిల్ సర్వెంట్స్ కి వ్యతిరేకంగా క్రమశిక్షణ చర్యను తీసుకోవడం అనే విషయంలో ప్రభుత్వం ఈ రెండు సంస్థల్ని కూడా సంప్రదించడం అనేది చేస్తుంది. ఏది ఈ విజిలెన్స్ కమిటీని అలాగే ఎస్పీఎస్సీని రెండింటిని సంప్రదించినప్పుడు, రెండు గనక విరుద్ధమైనటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేసినప్పుడు దేనికి ప్రయారిటీ, దేనికి ప్రాధాన్యత ఇస్తుంది అని చూసినట్టయితే ఇక్కడ మనకి ఎస్పీఎస్సీ అనేది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ కాబట్టి ఈ విషయంలో విజిలెన్స్ కంటే కూడా ఇది పై మెట్టు మీద ఉన్నది అని మనకి తెలుస్తోంది. అలాగే రెండు లేక అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు కలిపి ఉమ్మడి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనే దాన్ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు, జాయింట్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనే దాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు అని తెలుస్తోంది. ఇటువంటి అవకాశాన్ని రాజ్యాంగం కల్పించిందని మనకి తెలుస్తోంది. అయితే ఈ ఉమ్మడిగా ఏర్పాటు చేసుకున్నటువంటి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేటువంటిది ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థే గాని రాజ్యాంగపరమైనటువంటి సంస్థ కాదు అని తెలుస్తోంది. 1966లో హర్యానా రాష్ట్రం ఏర్పడినప్పుడు కొంతకాలం వరకు కూడా పంజాబ్ కి హర్యానాకి ఈ రెండు రాష్ట్రాలకి కలిపి ఉమ్మడి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఉండేదని మనకి తెలుస్తోంది. అలాగే ఈ జాయింట్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనే దాని యొక్క చైర్మన్ ని సభ్యులను కూడా రాష్ట్రపతి నియమించడం అనేది జరుగుతుంది. వీళ్ల యొక్క పదవీ కాలం 6 సంవత్సరాలుగా చెప్పబడింది. వీరి యొక్క పదవీ విరమణ వయసు కూడా 62 సంవత్సరాలుగా చెప్పడం అనేది జరిగింది. అలాగే ఈ జాయింట్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యుల యొక్క సంఖ్య గాని వాళ్ళ యొక్క సర్వీస్ కండిషన్స్ ని కూడా రాష్ట్రపతి నిర్ణయిస్తారని తెలుస్తోంది. మామూలుగా అయితే రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి చెందినటువంటి చైర్మన్ సభ్యుల యొక్క ఎంపిక గాని వాళ్ళ యొక్క అర్హత గాని వాళ్ళ యొక్క నియామకం గాని ఇవన్నీ కూడా గవర్నర్ చూస్తారని చెప్పుకున్నాం. కానీ ఈ ఉమ్మడిగా ఏర్పాటు చేయబడినటువంటి దానిలో మాత్రం అన్ని నిర్ణయాలు రాష్ట్రపతి తీసుకుంటారని మనకి తెలుస్తోంది. అలాగా ఇక్కడ మనకి కండిషన్స్ అన్ని కూడా రాష్ట్రపతి నిర్ణయిస్తారు. అలాగే ఈ విధంగా ఏర్పాటు చేయబడినటువంటి ఉమ్మడి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తన యొక్క వార్షిక నివేదికని సంబంధిత రాష్ట్ర గవర్నర్ కి సమర్పిస్తుందని మనకి తెలుస్తోంది. కాబట్టి రాష్ట్రపతి యొక్క అనుమతితో గవర్నర్ యొక్క విజ్ఞాపనతో యూపీఎస్సీ రాష్ట్ర అవసరాల కోసం తన యొక్క సేవల్ని అందిస్తుందని మనకి తెలుస్తోంది. కాబట్టి భారత ప్రభుత్వ చట్టం 1919 పొందుపరిచినటువంటి విధానం ప్రకారంగా 1926లోనే ఒక సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనే దాన్ని ఏర్పరచడం అనేది జరిగింది. దీని ప్రకారంగా సివిల్ సర్వెంట్స్ ని ఎంపిక చేయడం ఈ కమిషన్ యొక్క బాధ్యత అని అప్పుడే చెప్పడం అనేది జరిగింది. కాబట్టి 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారంగా ఒక ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని అలాగే ప్రావిన్షియల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని కూడా రెండు లేక ఎక్కువ ప్రావిన్సులకి జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనే దాన్ని ఏర్పరచడం అనేది జరిగింది. ఈ విధంగా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి ఏ విధంగా అయితే అక్కడ దాని యొక్క విధులు అధికారాలు బాధ్యతలు ఉన్నాయో అలాగే దీని యొక్క అధికారాలు విధులు బాధ్యతలు కూడా ఉంటాయని, ముఖ్యంగా సివిల్ సర్వెంట్స్ కి సంబంధించినటువంటి అన్ని విషయాల్ని కూడా ఈ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది చూస్తుందని మనకి తెలుస్తోంది.